ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ యేసయ్య మహిమలు అనబడిన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా దేవుని యొక్క మాటలు వినటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థన టీవీ ద్వారా యేసయ్య మహిమలు అనబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని ప్రభువా ఇదిగో తండ్రి జరుగుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ మాటల ద్వారా నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, నీ లేఖనము చదివించిన రీతిగా నిలబడేది నేను, మాట్లాడేది నీవు అని చెప్పావు. నేను నిలబడుతుండగా నీవే నా ద్వారా ఈ యొక్క బిడ్డలందరితో మీరు మాట్లాడి ఆదరణ, నెమ్మది, సమాధానము, దీవెన, ఆశీర్వాదం మీరు బిడ్డలు కలగజేయమని, ఈ కార్యక్రమం అంతటి నీవు అధ్యక్ష వహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామముని ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి మీకు అందరికి కూడా యేసయ్య పుణ్యనామములో వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క మాటలను ధ్యానం చేసుకుందాం. ఈనాటి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని యొక్క వాక్యాంశాన్ని రాసుకుందాం. దాని ప్రకారం వాక్యాన్ని బోధించుకుందాం. యేసయ్య పొమ్మంటున్నాడు అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఎవరిని పొమ్మంటున్నాడు, ఎందుకు దేవుడు పొమ్మంటున్నాడు అని బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. దేవుని వాక్యాంశము యేసయ్య పొమ్మంటున్నాడు ఆయన యొద్ధ నుండి. ఎవరిని ఎందుకు యేసుప్రభు వారు పొమ్మంటున్నాడు, వెళ్ళిపోమంటున్నాడు అన్న దాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూద్దాం. మొదటి మాటగా ఆదికాండము 3:23 ధ్యానం చేసుకుందాం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతనిని పంపివేశను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో మొదటి మాటగా దేవుడు అంటున్నాడు, ఏ ఒక్క తోటలో, ఏ ఒక్క భూమిలో, ఏ ఒక్క దేవుడు ఏ ఒక్క చేతులతో ఆదామును నిర్మించాడో, తయారు చేశాడో, ఆదాము దేవుడే తయారు చేసిన తన పోలిక, తన రూపం పక్షంగా తయారు చేసుకున్న ఆదాముని ఏదేను తోటలో నుంచి యెహోవా దేవుడు పొమ్మంటున్నాడు. ఎందుకనగా ఆదాము దేవుని యొక్క ఆజ్ఞను అతిగమించి, దేవుని మాట వినక, దేవుని చెప్పింది చేయక అవమాట అన్నాడు, అవచెప్పినట్టు నడిచాడు. కనుక దేవుడైన యెహోవా దేవుడు అంటున్నాడు ఆదాముకి, నువ్వు ఈ అడవిలో నుంచి, ఈ యొక్క తోటలోంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకు దేవుడు పొమ్మంటున్నాడు మనల్ని, ఎవరిని పొమ్మంటున్నాడు, ఎందుకు పొమ్మంటున్నాడు అంటే, ఇక్కడ పాపము చేసినటువంటి ఆదాముని మొదటిగా అవేదైన తోటలోంచి బయటకు వెళ్ళిపోమంటున్నాడు. ఎందుకనగా దేవుని బిడ్డలైన మనం, దేవుని అంగీకరించిన మనం, దేవుని సేవించి పూజించుతున్న మనం, దేవుని చెప్పిన మాట ప్రకారం మనం నడవలసిన వారమై ఉన్నాం, కానీ దేవుని వ్యతిరేకంగా మరి నడవలసిన వారము కాకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. ఎందుకంటే ఆయన ఎవరిని కూడా మరి ఊరికినే ఆయన వెళ్ళిపోమని చెప్పే దేవుడు కాదు. ఇక్కడ అంటున్నాడు, ఆదాము దేవుడి మాట వినక, ఆదాము దేవుడు చెప్పేటట్టు చేయక, ఇదిగో ప్రతి సాయంకాలం చల్లబోటు సమయంలో యెహోవా దేవుడు వచ్చి ఆదాము అవతో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆదాము, ఎంతగానో ప్రేమించి తన స్వరూపమందు ఆదామును సుధించుకున్నటువంటి మరి దేవాది దేవుడు అంటున్నాడు ఈరోజు, ఆదామా నువ్వు పాపం చేసావు కనుక, నువ్వు నా మాట వినలేదు కనుక, నన్ను గౌరవించలేదు కనుక, నా భయం నీకు లేదు కనుక, ఈ తోటలోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి దేవుడు
ఆదాముతో అంటున్నాడు దేవుని సంగమా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నా స్థితిగతులు ఎలా ఉన్నాయి? దేవునికి ఇష్టమైనట్టు నడుస్తున్నావా? దేవుడికి ఇష్టమైనట్టు మనం ప్రవర్తిస్తున్నామా లేదా? దేవుడికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా, దేవునికి కష్టంగా మనం బ్రతుకుతున్నామా? ఈ వాక్యం అంటూ నేను ఒకసారి ఆత్మపరిశోధన చేసుకోవాల్సిందిగా, దేవుని సేవకుడిగా నీకు వెచ్చరిక చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే తన స్వరూపమందు తన చేతితో జిగట మన్నుతో ఆదామును తయారు చేసి, ఇదిగో జీవాత్మ ఉదగా ఆదాము ప్రాణాత్మ అయ్యాడు. అలాగే ఆ ఏదేను తోటలో ఆ ఉన్నటువంటి జంతువులన్నీ కూడా జతలు జతలుగా జతకట్టుబడి ఉన్నప్పుడు ఆదాము ఒంటరి ఉండి, ఇదిగో బిక్కు బిక్కుమని ఉండి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆదాము యొక్క హృదయ వాంఛలను వెరిగి మరి అవ్వ కావాలని చెప్పి దేవుడు ఉద్దేశించి ఆదాముకు గాడిన దగ్గర కలిగేసి అవ్వను తయారు చేసినటువంటి దేవుడు. అలాంటి ఆదాము మరి దేవుని మాట వినకుండగా దేవుని మాటను తిరస్కరించాడు కనుక ఆదాముని దేవుడు బయటికి వెళ్ళిపోమన్నాడు. దేవుణ్ణి ఎరిగిన నీవు, దేవుని నమ్మిన నువ్వు ఎలా ఉన్నావు? దేవుని మాట వింటున్నావా? నువ్వు స్త్రీవా పురుషుడివా ఎవరైనా సరే, మనం దేవుడి మాట వినాలి దేవుణ్ణి వెరిగితే. లేకపోతే దేవుడు తన ఆశీర్వాదాలు మనకి ఇవ్వకుండా, తన దీవెనలు మనకి ఇవ్వకుండా, దాన్ని మనం పొందుకోకుండా ఉండేటట్టు దేవుడు ఇదిగో వెళ్ళిపోమంటున్నాడు ఆయన దగ్గర నుంచి. ఓ పరిశుద్ధ గ్రంథం వెళ్తాడు, అక్రమం చేయవారులారా నా యద్ద నుండి పారిపోండి. ఏది పాపం అంటే ఆజ్ఞని అతిక్రమమే పాపం. ఆయన దేవుడై ఉండి ఆయన పూజించపోతమే పాపం. ఆయన దేవుడై ఉండి ఆయన ఆరాధించకపోతమే పాపం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన దేవుడై ఉండి ఆయన మాట వినకపోతమే పాపం. అందుకని అంటున్నాడు, నీరు నా యద్ద నుండి వెళ్ళిపోండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో దేవుని బిడ్డగా జీవిస్తున్న నీవు, సంఘములో ఒక అధికారం కలిగి సంఘములో ఒక హోదా కలిగి ఉన్న నీవు, దేవుడు బిడ్డనండి నేను రక్షింపబడ్డానండి అని చెప్పుకుంటున్న నీవు, దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుడి వాక్యం ప్రకారం దేవుడి కట్టడ ప్రకారం దేవుడి ఉద్దేశం ప్రకారం నడవకపోతే నిన్నైనా నన్నైనా దేవుడు ఒకరోజు ఆయన యద్ద నుండి మనల్ని బయటికి పంపించేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో ఒక వ్యక్తి మందిరానికి వస్తున్నాడు. ఇదిగో ఆ వ్యక్తి ఒక భార్య చెప్తుందండి. ఏం చెప్తుందంటే, ఇదిగోనయ్యా మందిరం అంటే మా ఆయనకి చాలా భక్తి, దేవుడు అంటే చాలా భయం. ఇదిగో మా ఆయన సిగరెట్లు కాలుస్తాడు, ఆ సిగరెట్లు కాల్చేదంట ఆపేసేసి సిగరెట్ పెట్టంట బయట పెట్టేసి మందిరంలోకి వచ్చి ప్రార్థన అయిన తర్వాత వెళ్ళి మళ్ళీ సిగరెట్ కాలుస్తున్నాడంట. ఇది భక్త్యా? ఆయన వాక్యం ఏంటన్న నీవు సంగబిడ్డ ప్రియ సోదరి సోదరుడ ఒకసారి ఆలోచించేయి. ఇదిగో మనుషులు కట్టబడినటువంటి రాళ్లతో కట్టబడినటువంటి మందిరము దేవుడికి అక్కర్లేదండి. దేవుడు అన్నాడు, నీ దేహమే నా దేవాలయం అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో నువ్వు మందిరానికి వస్తున్న ముందు ఇదిగో బయట సిగరెట్ పెట్టి గుట్కా ప్యాకెట్ గంజాయి ప్యాకెట్ కళ్ళు సారాలు బయట విడిచిపెట్టేసి నువ్వు వచ్చి మందిరంలో ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళి అవన్నీ పుచ్చుకుంటుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడా? ఒక్కసారి ఆలోచించాయి. ఎందుకంటే నిజమైన ఆలయం ఏది? నీ దేహమే ఆయన దేవాలయం. ఇదిగో మరల బయటికి వెళ్తున్నావు, మళ్ళీ సిగరెట్ నోట్లో పెట్టుకుంటున్నావు, ఆ పొగ లోపలికి లాగుతున్నావు. అంటే దేవుడి ఆలయమును నువ్వేం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. అలాగే వేదేను తోటలో ఎన్నో ఆశలతో ఎంతగానో ఆదాముని చూడాలి ఎదిగితే అని చెప్పి ఆయన కుమారుడిగా ఆదాముని ఆయన సహస్రాలతో అవి ప్రభువారు ఆయనని తయారు చేసుకున్నాడు. అలాంటి ఆదాము ఆజ్ఞని అతిగమించాడు. ఏదైతే వద్దని మరి దేవుడు చెప్పాడు, ఏ పండునైతే తినొద్దన్నాడో అదే పండుని తినటం ద్వారా ఆదాము శాపానికి గురైపోయి ఆదామముని వేదేను తోటలోంచి దేవుడు బయటికి పంపించేశాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ దినాలలో మనం కూడా అక్కడ ఆదాము పండు తినే విషయం కానీ మనం చూసుకుంటే ఈ దినాల్లో కూడా చాలామంది విశ్వాసులు రక్షణ పొందిన వారు, దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, కూలినాలు చేసుకుని పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇదిగో దేవుడు ఖచ్చితంగా ఏ మాట ఆదాముతో అన్నాడు, అన్నీ తిను ఈ తోటలో ఆ ఒక్క పండు మాత్రం
తినొద్దన్నాడు. దేవుడి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవునికి, దేవుని సేవకులకి, దేవుని మందిరంలోనికి, దేవునికి తేవలసినటువంటి ప్రథమ ఫలం అనగ పదవ భాగం, దశమ భాగాన్ని ఏం చేస్తున్నారంటే తినేస్తున్నారు. ఒకరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఏదైనా తోటలో తోలినట్టు ఏం చేస్తాడు? తోలేస్తాడు. జాగ్రత్త ప్రియ దేవుని సంగమా, దశమ భాగము దేవుని సొత్తు. దశమ భాగం నువ్వు మందిరాన్ని తెచ్చి దశమ భాగం నువ్వు కట్టాలి. ప్రథమ ఫలం అది నువ్వు దేనికో వాడేస్తున్నావు, అందువల్లే నీకు శాపం, అందువల్లే నీకు దీవెన రావట్లా, అందువల్లే నీకు ఆశీర్వాదాలు రావట్లా. ఈ మాటలు వింటాను, నీవు దేవుడి మాటలు ఆత్మ పరిశోధన చేసుకో. తినొద్దన్న పండుని అవ్వ తిని ఆదాము తినిపించింది, వాళ్ళిద్దరిని బయటికి తోలేశాడు. ఇదిగో నా ప్రథమ ఫలము, నా మందిరంలోని ధననిధుల్లోనికి దేవాది దేవుడు తీసుకురమ్మన్నాడు. ఇవాళ చాలామంది తినొద్దన్న పండు ఏ రీతిగా ఆవాదాము తిన్నారో, ఈరోజు కూడా దేవుని సంఘానికి, దేవునికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగాలు, ప్రథమ ఫలాలు తినేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ దినాల్లో. ఆత్మ పరిశోధన చేసుకో. దాంట్లో నువ్వు ఉన్నావా? నేనున్నానా? ఆత్మ పరిశోధన చేసుకోవాలి. దేవుడికి మహిమ కలుగు నువ్వుగాక. ఎందుకంటే ఆ పరిస్థితిలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే ఈ మాటలు వింటావు, నీవు నిన్ను కూడా దేవుడు ఒకరోజు బయటికి పొమ్మనే దినం రాబోతుంది. నువ్వు ఎవరైనా సరే దేవుడి ముందర నువ్వు సామాన్యుడి కింద లెక్కే. నువ్వు ఎంతటి వాడివై, ఎంత ధనవంతుడివైనా, ఎంత ఉద్యోగస్తుడివైనా, ఎంత విద్యావంతుడివైనా, ఎంత బలవంతుడు ధనవంతుడివైనా, దేవుడి దృష్టిలో నువ్వు అతి సామాన్యమైన మనిషివి. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండో మాటకు చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 7:22-23 వచనాలను చూసుకుందాం, చూడండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మలను ఎన్నడును ఎరుగను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అన్నాడు రెండో మాటగా, అక్రమము చేయువారులారా వాళ్ళను పొమ్మంటాడంట దేవుడు. దాంట్లో సేవకులు అవ్వచ్చు, ప్రవర్తలు అవ్వచ్చు, ప్రవర్తినీలు అవ్వచ్చు, దర్శనాలు చెప్పేవాళ్ళు అవ్వచ్చు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు అవ్వచ్చు, పాటలు పాడేవాళ్ళు అవ్వచ్చు, వాయిద్యాలు వాయించే వాళ్ళు అవ్వచ్చు, పాటలు పాడేవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, సువార్థకులు అవ్వచ్చు, ఆఖరికి స్వస్థత వరములతో దెయ్యాలు వెళ్ళగొట్టి ఆశ్చర్యభూతాలు చేసేవాళ్ళు అవ్వచ్చు. దేవుడు అంటాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పోండి. మొదటి మాట అన్నాడు, పాపము చేసిన వారులారా నా యొద్ద నుండి పొమ్మంటున్నాడు. రెండోదిగా అంటున్నాడు, అక్రమము చేయువారులారా. ఈరోజులో చాలామంది నిజమైనటువంటి యేసుప్రభువుకు నచ్చినటువంటి సేవ చేయక వాళ్ళకి నచ్చిన రీతిలో, సంఘాలకి నచ్చిన రీతిలో సేవలు చేసుకుని ఇదే మేము చేసినటువంటి గొప్ప పరిచర్య అనుకుంటున్నారు. చాలామంది ఆటల దగ్గరికే పరుగులు పెడుతున్నారు. జాగ్రత్త అండి. ఒక దినం ముందు తీర్పు దినం, ప్రభు రాకడ దినం ఒకటి ఉంది. అందరు కూడా ఆయన యొక్క తీర్పు దినమున, ఆ తీర్పు అనబడినటువంటి ఆ యొక్క స్థితిలో ఆయన ముందర మనం మరి అపరాధులుగాను అక్రమం చేయువారులాగా నిలబడే దినం ఒకటి ఉందన్నది గుర్తుపెట్టుకోండి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అన్నాడు, ఎవరిని పొమ్మంటాడు అంటే సేవకుడు దేవుడికి లెక్కే లేదు, రెవరెండ్ బిషప్లు ఎవరైనా దేవుడికి లెక్కలేదండి. అందరూ సమానులే, అందరూ సమానులే. గమనించుకోండి, సేవకుడే నిన్ను వదిలేస్తాడనుకోవద్దు, విశ్వాసిగా నిన్ను వదలడు అనుకోవద్దు. దేవుడు అక్రమం చేయువారిని ఎవరిని కూడా వదలడో. ఆ దినము సమీపించినప్పుడు, అదిగో ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థలములోనికి నువ్వు వెళుతున్నప్పుడు నీలో పాపము, మోసము, ద్రోహము, అతిక్రమము కనపడితే దేవుడు అక్కడి నుంచి పంపివేస్తాను అన్నాడు. ఇక్కడ అక్రమము చేయువారులారా. రెండవదిగా ఎవరిని పొమ్మంటున్నాడంటే అక్రమము చేసేవారికి పొమ్మంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో మూడో మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 25:1-13 వరకు చదవాలి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలకు పోలియున్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని
పోలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో మూడో మాటగా చెప్తున్నాడు, ఎవరు బయటికి మరి దేవుడు అక్కడి నుంచి తోసివేస్తాడు అంటే బుద్ధి లేని వారిని మొదటిగా, రెండవదిగా జ్ఞానం లేని వారిని, మూడోదిగా చూసుకుంటే మెలకు లేని వారిని. ప్రభువారు అంటున్నాడు, ఇదిగో వచ్చేవాడు ఆలస్యం చేయక త్వరగా వచ్చుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్నో దినాలుగా ఎంతోమంది మాలాంటి సేవకులను నిలబెట్టుకుని భారము కలిగి తిని తాగక గృహాలు లేక అనేకమైన ఇబ్బందులు ఇరుకులతో ఉన్నప్పటికీ దేవుడు నిలబెట్టి 100 సంవత్సరాలుగా దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. ఇదిగో ప్రభువు రాకడ వస్తుంది, మీరు సిద్ధపడండి అని చెప్తుంటే 10 మంది కన్యకలు పరిశుద్ధులుగానే తెల్లటి వస్త్రములు ధరించుకుని ఉన్నారు. అందరు పరిశుద్ధులు అనుకున్నారు చూసినవారు, కానీ ప్రభు రానే వచ్చాడు. ఆయన చెప్పాడు తన లేఖనములో, నేను దొంగ వచ్చినట్టు వస్తానన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే ఆయన వచ్చాడు. ఇదిగో డ్యూటీల్లో నూనె పట్టుకున్నవారు ఎంబటే డ్యూటీని వెలిగించుకున్నారు, దేవుని ఎమ్మట వెళ్ళిపోయారు. ఇదిగో వీళ్ళు ఇంకా ఇప్పుడే యేసు ప్రభు వారు రారేమో, ఇంకా ఆలస్యం అవుద్దేమో. ఇదిగో చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు, వింటున్నాం, వస్తున్నాడు వస్తున్నాడు, దైవజనులు వస్తారా అనుకుని ఆలస్యం చేశారు. వాళ్ళు ప్రభు వారు రానే వచ్చారు. 5 రెత్తబడ్డారు, 5 తొయ్యబడ్డారు. ఎందుకని? దేవుడు పొమ్మన్నాడు 5, ఎందుకంటే 5 కన్యకలకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మెలకువ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు అన్నాడు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా యొద్ద గుత్తమై ఉన్నాయి. దేవుడికి మహిమ కలుగును గాక. మెలకుంగుండి ప్రార్థన చేయమన్నాడు, మెలకుంగుని ప్రార్థన చేయమన్నారు. వీళ్ళు చేసినట్టయితే దేవుడు జ్ఞానమిచ్చేవాళ్ళు. ప్రార్థన అనగా విచారణ, విచారణ అనగా దేవుణ్ణి అడగటం, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు విచారణ చేయాలి, ప్రార్థన చేయాలి, మెలకుంగుని ప్రార్థన చేయాలి. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్న దేవుడి వాక్యము, రేయి మొదటి జామునే లేచి కళావు కుమ్మరించినట్టు నువ్వు కన్నీరు కుమ్మరించమన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇదిగో వాళ్ళు తెల్లబట్టలు ధరించుకుని ఉన్నారు, కానీ 10 కానీ 5 సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఈ దేవుడి మాటలు వింటున్న ప్రియ సోదరి సోదరుడా, ప్రభు రాకడ వచ్చినప్పుడు సిద్ధపడతానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధపాటు నీలో ఉందా? రక్షణ నీకుందా? ప్రార్థన నీకుందా? ఉపాస ప్రార్థన ఉందా? పెనుగులాడే ప్రార్థన నీకుందా? దేవుని పేరిట దైవజనుడిగా నీకు హెచ్చరిక చేస్తున్నావు. దేవుడికి మహిమ కలుగును గాక. వీళ్ళకి బుద్ధి లేదండి, వీళ్ళకి జ్ఞానం లేదండి, వీళ్ళకి మెలకు లేదండి. చాలామంది స్త్రీలు 9 లెగటంలా, చాలామంది 10 లెగటంలా. తస్మాత్ జాగ్రత్త. ఇదిగో సామెత గ్రంథం 31 వాక్యం చెప్తుంది, ఇదిగో ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ పెందలకాడే లేచి దేవుడికి మహిమ కలుగును గాక. పని చేసుకుంటుంది, అత్తమామలు చూసుకుంటుంది, తల్లిదండ్రులు బిడ్డలను చూసుకుంటుంది. తస్మాత్ జాగ్రత్త, మెలకు నీకుండాలి, జ్ఞానం ఉండాలి, బుద్ధి ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో ఆయన వాక్యం చెప్పింది కదా, నిర్లక్ష్యం కలిగిన ఉండబాక. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని వాక్యం చదివిస్తుంది. ఇగో ఈ మాటలు వింటుంది, నీవు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నీ సేవకులు ఎన్నిసార్లు చెప్పినా బాప్తిసం ఇవాళ రేపని వాయిదాలేస్తున్నావేమో. ఈ 5 కన్నికల్లాగా నీ కుటుంబం కూడా ఒకవేళ దేవుడు పొమ్మంటాడేమో, జాగ్రత్త. కనుక ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నీ దైవజనుడి మాట నిర్లక్ష్యం చేయబాక. ఆయన రాకడెప్పుడో నీ పోకడెప్పుడో తెలవదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ నాకు ఆస్తి ఉందనుకుంటున్నావా, అంతస్తులు ఉందనుకుంటున్నావా, నాకు హోదా ఉందనుకుంటున్నావా, నాకు పదవులు ఉందనుకుంటున్నావా, ఏదున్నా యేసు ప్రభు లేకపోతే నీ జీవితంలో గుడ్డి సున్నా. దేవుడికి మహిమ కలుగును గాక. ఇంకో మాటను చూద్దాం, చూడండి మరో మాటను చూద్దాం. మత్తయి సువార్త 25:41 చూడండి ఒకసారి. అప్పుడు ఆయన ఎడమ వైపునున్న ఉండువారిని చూచి శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకును సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరలా ఎవరికి పొమ్మంటున్నారు ప్రభువారు అంటే, 4 శపించబడిన వారికి. ఎవరికండి? శపించబడిన వారికి. సాతానుకు దూతలుగా మారారు 20 మంది. ఇదిగో ఈరోజు ఎక్కడ చూసినా వార్తల ద్వారా, వార్తాపత్రికల ద్వారా మనం చూస్తున్నాం, చాలామంది సాతాను దూతలుగా మారి
పశువుల వలె చిన్న చిన్న పిల్లల మీద అక్షపరితనాలు చేస్తున్నారండి. స్త్రీ ఒంటరిగా తిరగటానికి చాలా ఘోరంగా ఉందండి, ఎందుకంటే పశువుల వలె ప్రవర్తిస్తున్నారు. పశుప్రాయుల వలె ప్రవర్తించి చిన్న చిన్న పిల్లల మీద అచ్చ ప్రయత్నాలు చేస్తాం, వాళ్ళ మీద అచ్చ ప్రయత్నాలు చేసి చంపేయటం ఇలాంటి చాలా జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఎవరంటే శాపగ్రస్తులు. ఖచ్చితంగా ఒకవేళ ఈ గవర్నమెంట్ చేతిలో నుంచి, ఇక్కడ ఉన్న మనుషుల చేతిలో నుంచి, ఈ న్యాయస్థానాల చేతిలో నుంచి తప్పించుకున్న న్యాయవంతుడైన దేవుడి చేతిలో నుంచి మాత్రం పొరపాటును కూడా తప్పించబడరు. దేవుడి మహిమ కలుగునుగాక. ఇదిగో అంటున్నాడు, వీళ్ళు ఎవరంట అపవాదికి దాసులే. శపించబడిన వారిలు మంచివారైతే అలాంటి పనులు చేయరండి, మనుషులైతే అలాంటి పనులు చేయరండి. చేస్తారా? మనుషులు అలాంటి పనులు చేయరు. పరిశుద్ధ గ్రంథంలో యేసో బనబడిన భక్తుడు ఉన్నాడు, ఇదిగో అక్కడ ఉన్నటువంటి అంతఃపురమున రాణి తనతో పాపం చేయమని పిలిచినప్పుడు, యేసోపు మనిషి కనుక, దేవుడు బిడ్డ కనుక, దేవుడిని అడిగిన వాడు కనుక, దేవుడు భయం కలిగిన వాడు కనుక, తన చేతిలోంచి విడిపించుకునే పారిపోయాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు మనిషిగా ప్రవర్తించాలి. ఈ జనం ఎవరంటే శపించబడిన జనం. ఇలాంటి వాడిని దేవుడు కూడా క్షమించడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో నాలుగో మాటగా అంటున్నాడు, శపించబడిన వారులారా నా యొద్ధ నుండి పారిపోమంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటను చూద్దాం చూడండి, ప్రకటన 21:8, పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగుండంలో వేయు. ఇంకా ఎవరికి ఇక్కడ పొమ్మంటున్నాడంటే, అపవిత్రులైనటువంటి వారందరినీ. నువ్వు పరిశుద్ధుడువా అపరిశుద్ధుడువా? ఈ వాక్యం ఏంటని నువ్వు ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. నేను పరిశుద్ధుడినండి, తెల్లచీర కట్టేస్తున్నానండి, తెల్ల ప్యాన్ చెట్టు వేసేస్తున్నానండి, మందిరానికి వెళ్ళిపోతానండి, కుదరదు. బట్టలు కాదు మారేది, నీ బ్రతుకు మారాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. సాధు సుందర్ సింగ్ గారని ఒక భక్తుని మనం చూస్తాం, ఇదిగో యేసుప్రభు వారి సేవ, బలమైన సేవ చేసి ఆయన మరణించారు. ఒక సిక్కు కుటుంబంలో ఆయన జన్మించాడు, ఒక ఇగ్రావన్ కుటుంబంలో జన్మించి యేసుప్రభు దేవుడికి అంగీకరించి గొప్ప పరిచర్య, దేశ దేశాల్లో ఖండాలు ఖండాలు వెళ్ళి పరిచర్య చేశాడు. ఆయన తెల్లబట్టలు వేసుకోలేదండి, కాషాయ వస్త్రములు ధరించుకుని దేవుని పనిచేశాడు. దేవుడి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన బ్రతుకు మారింది, బట్టలు మారిపోయినా. అనేక మంది బ్రతుకుల్ని ఆయన ఏం చేశాడు? మార్చాడు. ఈ మాటలు వింటున్న నీవు, ఇదిగో నీ బ్రతుకు మారిపోవాలి. నీ బట్టలు కాదు మారేది, నీ జీవితం మారిపోవాలి. యేసుప్రభువు నమ్మి ఇంకా పాపపు లోకంలో, శాపపు లోకంలో ఏవో తాగుబోతుగా, తిరుగుబోతుగా, తిండిపోతుగా నువ్వు ఒకవేళ ఉన్నావేమో జాగ్రత్త. దేవుడు తన యొక్క రాకడ దినములో, ఇదిగో పరలోకంలో ప్రవేశించే సమయంలో, దీవెనలు ఆశీర్వాదం ఇచ్చే సమయంలో నీ బతుకు యేసుప్రభు ముందర తేటతెల్లమైపోయేదే. ఒకవేళ నిన్ను అక్కడి నుంచి పొమ్మంటాడేవా, దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోకుండా. తస్మా జాగ్రత్త. దేవుడికి మహిమ కలుగునుగాక. అపవిత్రులైనటువంటి వారందరికీ దేవుడు ఆయన దగ్గర నుంచి పొమ్మంటున్నాడు. ప్రకటన గ్రంథం 21:8 అంటున్నాడు, ఇదిగో అబద్ధికులను మాంత్రికులను వ్యభిచారులను చిల్లంగిగాళ్లను పిరికివాళ్లను వీళ్ళందరినీ ఏం చేయమంటున్నాడు? అగ్నిగుండంలో వేయమంటున్నాడు. అవిశ్వాసంతో ఉన్నావా, విశ్వాసంతో ఉన్నావా? ఇదిగో అవిశ్వాసంతో ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు యేసుప్రభు శిష్యుల్లో, ఆయన పేరే తోమా. ఇదిగో ఆయన అంటున్నాడు, నేను యేసుప్రభు బతికొచ్చాడంటే నేను నమ్మను, ఆయన గాయాల్లో వేలు పెడుతుంది నేను నమ్మను అన్నాడు. అందుకని యేసుప్రభు వారు ఆయనతో చెప్పాడు, తోమా చూసి నమ్మిన నీకంటే చూడక నమ్మిన వారే ధన్యులు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మరణము నిజమండి, ఆయన జీవము నిజం. ఆయన మరణించి లేచింది నిజం, ప్రపంచం అంతా తెలుసు. దేవుడికి మహిమ కలుగునుగాక. అర్థమైందా? అందరికీ పుట్టినరోజు ఉంది, చనిపోయిన రోజు ఉంది, పెళ్లి రోజులు ఉన్నాయి, అనేక రోజులు చేసుకుంటున్నారు ఇంకా కొంతమంది పదవి విరమణ రోజులు అలాంటివి. కానీ మరణములు గెలిచి తిరిగి లేచినటువంటి దినము ఈ ప్రపంచంలో ఒకే ఒక మానవుడి మనిషికి ఉంది, మహనీయుడు. ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆయన మరణించి తిరిగి లేచిన దినం కలిగినటువంటి వాడిని ఈరోజు
మనం కలిగి ఉన్నాం. కనుక ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, ఆ పరిశుద్ధుడైన దేవుని సేవిస్తున్న నీవు, ఆ పరిశుద్ధుడైన దేవుని పూజిస్తున్నటువంటి నీవు, భయభక్తులు కలిగి ప్రభు రమ్మన్నప్పుడు ఆయన దగ్గర రా, నీ పాపాన్ని విడిచిపెట్టు. అంతేగాని నేను మందిరానికి వస్తున్నానండి, నేను రక్షణ పొందానండి, నేను బాప్తిజం పొందానండి, సిగరెట్ పెట్టి సూర్యులో పెట్టా, మళ్ళీ వచ్చి నేను ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఆదివారం సాయంత్రం దాన్ని తీసుకుంటా, లేదా ఆదివారం ప్రార్థన సోమవారం మళ్ళీ నేను వెళ్ళి పాపములో జీవిస్తానంటే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, అక్రమము చేయవారులరా, నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోమని దేవుడికి మయం కలుగునుగాక. ఆయన వదిలిపెడితే, ఆయన లెక్క చేయకపోతే మనల్ని ఈ లోకంలో మనం దేనికి కూడా పనికిరాం. నా ప్రియ సోదరి సోదరుడా, నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, దేవుడికి లోబడు, దేవుడి వైపు చూడు, దేవుడిలో నిలబడు. జరగని కార్యాలు కూడా దేవుడు నీ జీవితంలో జరిగించటకు సిద్ధంగా ఉన్నాడు. దేవుడికి మయం కలుగునుగాక. నీకు ఏది కావాలో దేవుణ్ణి అడుగు, దేవుడు అది ఇస్తాడు. మంచి ఫలములు ఇవ్వటానికి వచ్చాడు. ఇదిగో అవ్వ ఆదాముతో చెప్పాడు దేవుడు, అన్నీ తినండి, ఒక్కటి తినొద్దన్నాడు. నేను ఇందా చెప్పినట్టు దైవజనుడు దశభాగం సంఘాన్ని తీసుకొచ్చి ఇవ్వకుండా దాన్ని తినేస్తున్నావంటే ఆదాము చేసిన అవ్వ చేసిన పొరపాటు నువ్వు చేస్తున్నావు కదా. ఒక్కసారి ఆత్మపరిశోధన చేసుకో. దేవుని ప్రథమ ఫలము దేవుడికి ఇవ్వు, దేవుని దశభాగం దేవుడికి ఇవ్వు, దేవుడికి ఇవ్వాల్సిన సంఘం ఏదేది ఇవ్వాలో సేవకుడికి సమస్యం ఇవ్వు, సేవకుని చేర్చుకో, దేవుని దీవెనలో పొందు, దేవుని చెప్పిన మాట విను, దేవుని యొక్క వాక్యానుసారంగా నడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు పొమ్మనకుండగా రమ్మని ఆయన ఎక్కడున్నాడంటే వెళ్ళి ధనవంతుడు వెళ్ళి నరకంలో ఉంటే బేదలాజరు అబ్రహాము దేవుని యొక్క కుడిపాసం మీద ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా ఈ వాక్యం వెంటనే మీరందరూ కూడా అబ్రహాము దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొంది ఆయన కుడిపాసమును కూర్చుని ఆయన దీవెనలు పొందవలసిందిగా దైవజనుడిగా నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మీ హృదయంలో నీళ్లు కట్టి ఫలింపు చేయును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, దయగల దేవ, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు. ఏసయ్య పొమ్మంటున్నాడు అన్న అంశాన్ని బట్టి కొన్ని మాటలు నీ బిడలైనటువంటి ఈ యొక్క టీవీ ప్రేక్షకులందరితో ఏసయ్య మీరే మాట్లాడారు. నేనే పార్టీ వాడిని ఆయన, మాట్లాడటానికి కూడా నాకు హరకత లేని వాడిని. ఇదిగో ప్రభువా, యోహాను సువార్త 15:16 నుంచి తండ్రి మీరు మాట్లాడు. ఇదిగో నిన్ను ఏర్పరచుకున్నవాడు నేనే, మేము నిన్ను ఏర్పరచుకోలేదు నాయన, మీరే మమ్మల్ని ఏర్పరచుకున్నారు. పాపములు ఉండగా శాపములు ఉండగా నాయన, వస్త్రహీనతలు ఆకలి దప్పుల్లో ఎంతో దీన భేద స్థితిలో మేము ఉండగా, పాపమైనటువంటి లోకంలో జీవితంలో మేము ఉండగా, నువ్వు మమ్మల్ని ఏర్పరచుకుని నీ దగ్గర మమ్మల్ని రప్పించుకుని మమ్మల్ని ఇంతవాడిగా చేసి మా పాపాలు శాపాలన్నీ కూడా క్షమించినందుకు నీకు వందనాలు. నీ మాటలు విన నీ బిడ్డలకు ప్రభువా, ఈ మాటల ద్వారా నీ బిడ్డలు నీలో ఎదగటకు సహాయం చేయండి. నీ బిడ్డలు పాపాలు ఒప్పుకుని నాయన, శాపాలు ఒప్పుకుని ప్రతి బిడ్డని క్షమించి నీలో చేర్చుకుని నీ దీవెనల ఆశీర్వాదాలు నీ బిడ్డలందరికీ దయచేయమని. ఈ టీవీ పరిచయం చేయని ఆయన సాకరిస్తున్న బిడ్డలు కూడా దీవించు. ఈరోజు పెళ్లి రోజులు ప్రభు, పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు, పదవి విరమణ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు. నన్ను నా పరిచయ కుటుంబాన్ని దీవించు. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా నిలబడినటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించు. ఈ టీవీ స్టాఫ్ను కూడా దీవించి అందరినీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని. మరొకసారి టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ దీవించు. వారు ఏ అవస్థతల్లో ఉన్నారు, అక్కర్లో ఉన్నారు, పాపపు శాపములు ఉన్నారు, వారి పాపశాపాలను కొట్టివేసి నీవు నిజదేవుని అంగీకరించి మారు మనసు పాప క్షమాపణ రక్షణ నీ బిడ్డలు కలగజేయమని. ఏ సుపరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, ఆదరణక తీగు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసమును సమాధానమును ఈ టీవీ ద్వారా యేసు పొమ్మంటున్నాడు అనబడినటువంటి అంశం ద్వారా వాక్యమైనటువంటి భయభక్తులు కలిగిన బిడ్డలందరికీ, లోకంలో సకల పరిశుద్ధులకు, ఈ టీవీ పరిచయకు సహకరించిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ మరి వాడాకడ పర్యంతరము సదాకాలం తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.